వీడియోలో మీరు అద్భుతమైన దోశలు చూడబోతున్నారు. ఒక్క దోశ 12 రూపాయలు అండి, అద్దరు పోయాయి. ఇడ్లీ ఎంతండి? 10కి 3 ఇడ్లీస్ అంట. దూతులుగా ఉన్నాయి ఇలా బుజ్జిగా. ఇక్కడికి వచ్చినప్పుడు నా పేరు చెప్పి మరి గట్టి చట్నీ వేయించుకోండి. ఇలా పడుతున్నాయి దోశలు. ఇప్పుడు మనం మల్లవరం ఒంగోలుకి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు అండి. ఇక్కడ సీతమ్మ గారు అసలు టిఫిన్ అద్భుతంగా చేస్తారు. చిన్న కొట్టు, అసలు ఆ దోశలు భలే ఉంది. ఫస్ట్ ఇడ్లీ పెట్టారు. ఇడ్లీలో గట్టి చట్నీ, ధనియాల పొడి, అల్లం చట్నీ. ఆహా అద్భుతం. షార్ట్ సరిపోదు, చిన్న వీడియో పెడదామని పెడుతున్నాను అన్నమాట. ఇదిగోండి ఇలా దోశలు అప్పుడప్పుడు వేడి వేడిగా వేసి పచ్చడి వేసి ఇస్తారు మనకి, బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ నుండి ఉంది మనకు షాపు? 30 ఇయర్స్ ఉందంట. నాకు ఇందాక వేసారు కదా ఆ దోశ ఏంది, ఆయిల్ లేకుండా, ఆయిల్ వద్దని రిక్వెస్ట్ చేశాను అందుకని. ఈ గట్టి చట్నీ వేసుకుంటాను. వేసుకో, నీకు ఏది కావాలంటే అది ఉంచుకో. ఇంకా గట్టి అబ్బా గట్టి చట్నీ, థ్యాంక్ యూ. కూర్చోండి. ఇలా గట్టి చట్నీ వేసి దోశని ఇలా ముంచుకొని తింటుంటే అమృతం. లాస్ట్ టైం గీతమ్మ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇక్కడే దోశలు తిన్నాను, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మల్లవరం అమ్మమ్మ తీసుకోవాలి, మర్యాదలు, ఆంధ్ర మర్యాదలు. అసలు ఈ కొట్టు చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాం ఇక్కడ. ఏమంటారు బంక్ అంటే? అది దెబ్బరా, ఇది చూడు. వినయ్ గారు మీరు మస్ట్ టేస్ట్ చూడండి, టేక్ ఇట్. ఎలా ఉందో మీరు చెప్పాలి. మా బ్యాచ్ గీతమ్మ బ్యాచ్ ఇది. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. వేడి వేడి దోశలు భలే ఉంది కదా. నేనే పెడతానే ఇంట్లో రాదు టేస్ట్, సీతమ్మ గారి చేత్తో వస్తుంది టేస్ట్. ఇంకేమేం చేస్తారండి మీరు స్పెషల్ గా? రవి గారు చెప్పారా మాట, సీతమ్మ గారు నేను చెప్తున్నాను. రవి గారు కూడా సేమ్ ఇది అంటాడు. బయటకు వెళ్ళండి, ఊరు చూడండి. ఏం లేదండి, అందరం అదే కదా అంటా నేను. కులచన కోట అంట ఊరు పేరు. బాగుంది, అద్భుతమైన ఫీల్ కదా. అరే నీకు ఇవ్వలేదు అన్న బంగారు తండ్రి. అయ్యయ్యో సారీ. సో ఎలా నడుస్తుంది ఊరు, ప్లేస్ బాగుంది కదండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మా గీతమని కలవడానికి వచ్చినప్పుడు లేదా ఒంగోలుకి వచ్చినప్పుడు సరదాగా కాస్త లోపలికి రండి. కుల్చే ఏంటండి ఊరు పేరు? కులచన కోట. ఊర్లో సీతమ్మ గారి అట్లు తినేసి వెళ్ళండి. సీతమ్మ గారి దగ్గరకు వచ్చి స్పెషల్గా అడగండి గట్టి చట్నీ అని. గట్టి చట్నీ, 2 దోశలు, 2 ఇడ్లీలు. అంత కాదు, స్వప్న గారికి ఎట్లా వేసారు, స్వప్న గారు ఏం తిన్నారు? స్వప్న గారు వేసిన దోశలు, స్వప్న గారు తిన్న దోశలు మాకు ఇమ్మని అడగండి. ఇంకా లంచ్ అవసరం లేదు అసలు. గుడ్ వరకు నచ్చింది తెలుసా, వద్దా? అందరికి పెట్టాను పాపం, ప్రతిభకు పెట్టలేదు. టేస్ట్ టేస్ట్ టేస్ట్. బాగుంది కదా. ఎప్పుడు వీడియో అయ్యే వరకు అసలు కాంప్రమైజ్ అవ్వదు. ఈ రోజు మటుకి వీడియో పక్కన పెట్టి యశు ఫుల్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ని. ఇది నేర్పించింది నాకు పప్పు. అవును, పప్పు అన్ని బెస్ట్ క్వాలిటీస్ నేర్పిస్తుంది. అవన్నీ నేను గ్రాప్స్ చేసేసుకుంటాను అనమాట. నాకున్న కొన్ని వరస్ట్ క్వాలిటీస్ అని తను తీసేసుకుంటాను. అంటే నేను క్యారీ చేయట్లేదు, తీసి పక్కన పడేసాం. సో నాకు తెలిసి వినయ్ గారు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ సజన ఎలా ఉంది? చాలా బాగుంది. టిఫిన్ చాలా అంటే చాలా బాగుంది. దోశ మస్ట్ ట్రై, మస్ట్ ట్రై. అయ్యో చట్నీ అయిపోయింది. అండ్ ఇక్కడ మేము అద్భుతమైన ఛాయ్ పెట్టిస్తున్నాం. ఛాయ్ అవుతుందా అండి?
ఇది డికాషన్ పెట్టారు, డికాషన్ అవుతుంది, దాంట్లో ఇప్పుడు పాలేస్తారు. కొట్టు మటుకి నాకు భలే నచ్చిందండి, అన్ని ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు మీరు. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టు చూడండి, అన్ని చిన్న చిన్న టీ ప్యాకెట్స్ అంటే ఊర్లో ఇలాగే తీసుకుంటారు కదా. ఇలా పెట్టారనమాట, అంటే ఇంకా ఇల్లు మొత్తం ఇలాగే అన్ని సామాన్లు ఉన్నాయి అంటే మంచిగా నడుస్తుంది అనుకుంటా. ఇన్ని ఇన్ని సామాన్లు ఉన్నాయంటే డెఫినెట్గా మంచిగా రన్ అయ్యే కొట్టు అనమాట ఇది. ఇదిగోండి పాండ్స్ పౌడర్లు, కంఫర్ట్, తేనె, సింపుల్ క్యూట్ వీడియో చూస్తున్నాం ఇప్పుడు మనం. అవి యశ్కి ఏదో కావాలంట, ఏం కావాలి? శక్తి ఒక పొడి. ఎందుకు బాగుంటుంది తెలుసా? అది ఎక్కడ దొరకదు, మేము కూడా టేస్ట్ చేస్తాం, చాలా బాగుంటది. అది శక్తి ఒక పొడి కావాలంట అంకుల్. నాకు శక్తి ఒక పొడి కావాలి. తీశారు ఇది, సూపర్. నాది పండగ జరుగుతుంది కదా, ఇదేదో చిన్న లైట్ అంటండి భలే ఉన్నాయి. ఇలా బ్యాటరీకి అటాచ్ చేశారు. ఇక్కడ శక్తి వక్క పొడి, హార్లిక్స్ ప్యాకెట్స్, చిన్నప్పుడు ఆడుకునే గోళీలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ మనం 5 NP 25 NP 50 పైసా ఇజ్జుడు కొన్ని 5 పైసలు కూడా ఉన్నాయి. స్మాల్ సున్నుండలు, చిన్న సున్నుండలు, పెద్ద సున్నుండలు ఇవన్నీ ఉండేవి. చిన్నప్పుడు ఈ లాలీపాప్ కొనిస్తే పండగ, రోడ్డు మీద నాన్నతో నడుచుకుంటూ వెళ్ళేవి ఎంత అద్భుతమైందో. చిన్న సున్నుండ పప్పుకి, పెద్ద సున్నుండ యశ్కి, సున్నుండ బ్యాచ్ అండ్ జీడిపప్పు. నాకు కావాలి లైట్ కావాలట. ఇది చూడనా శక్తి ఒక్క పొడి టేస్ట్. కరుసుకోవడం అంటే అతుక్కోవటం. నువ్వు అరుసుకో అరుసుకో అంటావు, అరుసుకోవటం అంటే ఏంది? చూసుకోవటం. ఏ తెలంగాణ సైడ్ ఎవరైనా వస్తున్నారు అరుసుకో అంటే పలకరించు, వాళ్ళని టేక్ కేర్ చెయ్యు, మర్యాద చెయ్యు. అలానే కరుసుకోవటం అంటే దాన్ని స్టిక్ చేయటం. అతుక్కోవటం దీని కూడా చింపడం కూడా ఒక తరీకు ఉంటుంది, ఆర్ట్, ఒక ఆర్ట్ పద్ధతి, ఒక పద్ధతి, ఒక ఆర్ట్ అన్నమాట. ఇది ఇలా చింపే ఇట్లా ఊపితే మొత్తం వచ్చేస్తుంది. అది తారీఖు పద్ధతి. ఇందులో కలర్స్ కూడా ఉంటాయంట. ఓహో అవన్నీ కలర్స్ అంట, అంటే మనం కంప్లీట్గా అయినా తీసుకోవచ్చు, ఒకటి సెట్ లాగైనా తీసుకోవచ్చు. చిన్నప్పుడు ఈ డబ్బాలు చూస్తే ఒక్కొక్క పెన్ను తీసుకునే వాళ్ళం. కాదు 2-3 మినిట్స్ అనుకున్నాం వీడియో, కానీ చూస్తుంటే ఇంకా తీయాలి తీయాలి అనిపిస్తుంది. ఇది మా తాత వాళ్ళ నాన్న చిన్నప్పుడు బయట పడింది. కానీ దీన్ని ఇలా ముందు కొంచెం కరిచి పక్కన పడేసి చుట్ట కాలుస్తూ ఉండేవాడు. నాకేమో ఆ స్మెల్ నచ్చేది కాదు, కానీ రోజు ఈ డబ్బా మా తాత వల్ల వాళ్ళ దగ్గర ఉండేది. మళ్ళీ రీయూజ్ చేయొచ్చు దీన్ని. ఓ హే మీకు ఇంకొకటి చూపిస్తా మా బాబాయ్, గోళీలు. ఈడ ఏడ ప్లేస్ ఉంది, వెనకాల ఫ్యాన్ ఉంది, ముందర నువ్వు ఉన్న కొంచెం తిరుగు. వాళ్ళ గుంటూరు దగ్గరకు వచ్చామని గొంతు చూసారా ఎలా లెగుస్తుందో పాప. ఇదిగోండి గోటీలు, గోళీలు, గోటీలు అంటాం మేము, గోళీ. ఇక్కడ చూడండి చిన్నప్పుడు ఇది చింపడానికి నేను మా చెల్లి మా తమ్ముడు రోజు లెక్కలు పెట్టుకునే వాళ్ళం అనమాట. కృష్ణారావు అంకుల్ లాటరీ టికెట్స్ ఉన్నాయా? కానీ ఉండేవి కదా రండి రండి, చాయ్ రెడీ అయింది చూపిస్తా. అల్లం వేసి తాజ్మహల్ టీ పొడి వేసి పెట్టారన్నమాట చాయ్. ఇది సీతమ్మ గారి చాయ్. నిన్న రాత్రి కొంచెం ఫ్యాన్ వేసి
తగ్గి ఏసీ లేక ఇబ్బంది పడ్డాం నిన్న నైట్ కొంచెం, కానీ ఈ రోజు మార్నింగ్ అయితే చాయ్ కావాలా? తాజ్మహల్ ఎక్కువ కలర్ రాదు. అల్లం తెలుస్తుంది, ఫ్రెష్ మిల్క్ టేస్ట్. నేనైతే సొంపు తిని చాలాసేపు అయింది. అసలు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ కొట్టు ఎవ్రీథింగ్ అంటే చాలా మంచి మెమొరీస్ని అయితే మేము మంచిగా మళ్ళీ పాకెట్లో వేసుకున్నాం. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఎక్కడైనా ఇలాంటి ప్లేస్ కనిపించినప్పుడు డెఫినెట్గా వీడియో పడుతుందండి, చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బై, లవ్ యూ.